రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యతో పాటు కొద్దిమంది అనుచరులతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజేశ్వరి పార్టీ మారడం, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మారేందుకు సిద్దంగా ఉన్నారని అధికార పార్టీ నేతలు చెప్పడంతో వైసీపీ కేటర్ పూర్తిగా దిగాల్లోకి వెళ్లిపోతుంది. అయితే పార్టీ అధినేత మాత్రం వచ్చేవన్నీ మంచి రోజులే అని, వెళ్లేవారికన్నా వచ్చేవారు ఎందరో ఉన్నారన్న విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పి ధైర్యం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎంపికైన శ్రీమతి పంతం రాజేశ్వరి గారు, శ్రీమతి వంతల రాజేశ్వరి గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా నియోజకవర్గాన్ని నేను అభివృద్ది చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ గారు నాకు టికెట్ ఇచ్చారు, నేను గెలిచాను, అక్కడ నా ప్రాంతం ఎస్టీ వర్గానికి చెందిన జనం ఎక్కువ ఉన్నారు కనుక వారందరూ నా మీద ఎంతో నమ్మకంతో నేను ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయగలనన్న ఆశతోటి నన్ను గెలిపించారు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మా నియోజకవర్గాల అభివృద్ది గురించి కానీ శాసనసభలో నేను ఒక ప్రశ్న వేసే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. నా నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోవాలంటే ఇంకా సంవత్సరంన్నర కాలం మాత్రమే ఉంది. ఆయనతో పెట్టుకుంటే అన్ని బాయ్కాట్ చేయమంటారు. ఇప్పుడు సాక్షాత్తు శాసనసభకే వెళ్లొద్దని ఆయన మమ్మల్ని నిర్దేశించడం జరిగింది. నా నియోజకవర్గ ప్రజలకు నేను ఇచ్చిన మాట వమ్ము చేసుకోవటం నాకు ఇష్టం లేక నేను తెలుగుదేశంలో పార్టీ చేరతానని చెప్పి స్వచ్ఛందంగా నా అంతటా నేనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఈ మాట చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా నీ నియోజకవర్గం అభివృద్దికి నేను తోడ్పడతానని చెప్పి ఆమెకు హామీ ఇచ్చి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇంకా చాలా మంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు. పార్టీ నుంచి రమ్మని మేము అంటాం లేదు, మీరు వస్తే మాత్రం సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీ నియోజకవర్గం అభివృద్ది చెందాలన్నా, మీరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలన్నా అక్కడ ఉంటే మీకు అయ్యేది కాదు, బాయ్కట్లతోటే మీ మిగిలిన 1.5 ఇయర్ కూడా జరిగిపోతుంది. కనుక దయచేసి మీ నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా మీరు ఉన్నట్లయితే రండి అని చెప్పి కూడా మేము పిలుస్తున్నామని తెలియజేస్తూ, శ్రీమతి వంతల రాజేశ్వరి గారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ప్రధాన కార్యదర్శిగా నేను కూడా మా పార్టీ నాయకత్వం అంతా కూడా ఆమెను సాదరంగా ఆహ్వానించామని తెలియజేస్తూ, పార్టీలో చేరినందుకు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఆమెను కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. శ్రీమతి వంతల రాజేశ్వరి గారు, రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గ శాసనసభ్యురాలు. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు 2 రాష్ట్రాల విభజన అయినా కానీ సీఎం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి పనిచేసి అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు నా ఎస్టీ కాన్షియన్స్ అంతా అభివృద్ది కుంటుపడిపోతుంది కారణంగా నేను ఈ పార్టీలో జాయినింగ్ అవ్వాను. అదేవిధంగా ఇక్కడ ఎన్నో లోతట్టైన రంపచోడవరం నియోజకవర్గం ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా సీఎం గారు నాకు అన్ని రకాలుగా ఆదుకుంటాననేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీ సప్లై నిధులు కూడా పూర్తి స్థాయిలో నేను ఈ నియోజకవర్గానికి ఇస్తానమ్మనేసి ఎస్టీలకు అందరికి న్యాయం చేస్తాననేసి చెప్పడం జరిగింది. అడిగినన్ని కూడా అభివృద్ది చేస్తాను, అడిగినన్ని ఇస్తాననేసి నాకు ఒక భరోసా, ఒక ధైర్యం నాకు ఇచ్చారనేసి సభముఖంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో కూడా బహిరంగ సభ పెట్టుకుంటాను త్వరలోని. అదేవిధంగా శాసనసభలో కూడా కాన్షియన్స్ ఎమ్మెల్యేగా మాట్లాడాలి, సమస్యలన్నిటి మీద అసెంబ్లీలో మాట్లాడాలి, మాట్లాడాలి. ఈరోజు బహిష్కరించడం ఇది కరెక్ట్ కాదనేసి తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నానండి. థ్యాంక్ యూ.
అభివృద్ధి చేయడం కోసం నేను ఈ పార్టీలో జాయిన్.